బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ ఎక్సలెంట్ కలెక్షన్స్ తో ఓచకోత కోసిన మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేరి వీరయ్య నాలుగు రోజుల్లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకురాగా ఐదో రోజు వర్కింగ్ డేలోనే ఎంటర్టైన్ అయిన ఈ డ్రాప్స్ కొంచెం హెవీగానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన సంక్రాంతి మూవీస్ తో పోల్స్తే ఎక్సలెంట్ గా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పొరగనం కొనసాగిస్తుంది ఇక ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నైజాం లో కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినా తిరిగి ఈవినింగ్ షోలలో నుంచి ట్రెండ్ ని చూపించింది ఇక ఆంధ్రాలో సీడెడ్లో సినిమా మంచి హోల్డ్ ని చూపించగా మొత్తం మీద నాలుగో రోజు పోల్చితే ఐదో రోజు ఓవరాల్గా ఐదు శాతం రేంజ్లో డ్రాప్ ని సొంతం చేసుకుంది ఈ లెక్కన సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు కోట్ల రేంజ్లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తోంది అంతకన్నా మించి వసూళ్ళు సినిమా సొంతం చేసుకుంటే ఓర్మాస్ హోల్ని వర్కింగ్ డేలోనే సొంతం చేసుకుందని చెప్పవచ్చు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఐదు రోజులకు గాను సాధించే అప్షల్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి మరి ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ దూసుకెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్న విషయం అందరికీ తెలిసిందే ఇలా వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నారని చెప్పాలి